రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్ సో మొత్తానికి కర్ణాటక ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంపైన ఎంతవరకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఒకవైపు ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం గడిచిన ఉప ఎన్నికల్లో చాలా వరకు భారతీయ జనతా పార్టీ ఎక్సెప్ట్ నాగార్జున సాగర్ ఇప్పటికే బీజేపీ తన ప్రభావం చూపుతూ గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ నిన్న ఇవాళ కూడా చాలా కీలకమైన పరిణామాలు భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకుంటున్నాయి ఇట్లాంటి నేపథ్యంలో కర్ణాటక తర్వాత కర్ణాటకలో గెలిచి ఆ తర్వాత తెలంగాణను టార్గెట్ చేస్తామంటూ కూడా అమిత్ షా మాట్లాడిన పరిస్థితులు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మా ప్రతిపక్షం కాదు ప్రధానంగా మా శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా అధిష్టానం చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏం మారబోతోంది రాజకీయాల్లో కర్ణాటక ఎఫెక్ట్ సౌత్ ఇండియాలో ఎంతవరకు ఉండబోతోంది రైట్ మాట్లాడదాం సుజాత గారు నమస్తే నమస్తే అండి నమస్తే సో మొత్తానికి ఒక సర్వే రిపోర్ట్లు మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ వైపు చూపిస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి రిపోర్ట్స్ అన్ని కూడా ఐ థింక్ మీరు కూడా కర్ణాటక ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్నట్టే కనిపిస్తోంది ఎట్లా మీరు చూస్తున్న పరిస్థితులు ఏమున్నాయి అక్కడ గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి మీకు కూడా కర్ణాటకలో నేను చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను అంటే ఎట్లా అంటే ఇక్కడ మీరు ఇందాక సోదరుడు చెప్పారు సత్యమన్న చెప్పిండు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినంత అన్న ఇక్కడ అంటే క్షుణ్ణంగా ఏం జరుగుతుంది అనే విషయం చెప్పారు కానీ ఇంకా అంత వివరాలు కాకుండా నేను సపరేట్ గా నేను చెప్పేది ఏం లేకున్నా కూడా కొంత కాంగ్రెస్ పార్టీగా నేను చెప్పాల్సింది నేను చెప్తాను సుజాత గారు మీరు చెప్పాల్సిన అంశాలు ఆయన ఓవరాల్ గా రాజకీయ పరంగా మాట్లాడితే మీరు ప్రజల్లో ఉంటున్నారు గ్రౌండ్ లో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను చేసే ప్రతి చోట ప్రతి నియోజకవర్గ నేను వెళ్ళిన చోట ఓవరాల్ గా 40% కమిషన్లు అయితే నేను వెళ్ళినటువంటి 2-3 చోట్ల నియోజకవర్గాల్లో మాత్రం గుండాల్లాగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నియమించినటువంటి టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు నేను నేనున్న ప్లేస్ లో చితాపూర్ లో ప్రజెంట్ నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నాను ఇక్కడ గతంలో ఆయన ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు పక్క నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుర్మిట్కల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ ఆయన మీద 40 కేసులు ఉన్నాయి అంటే పేదవాళ్ళకి ఇచ్చే బియ్యాన్ని అమ్ముకుంటాడు పేదవాళ్ళకి ఇచ్చే అంటే అంగన్వాడీ పిల్లలకి ఇచ్చేటటువంటి పాల డబ్బాల్ని పాల పొడిని కూడా అమ్ముకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన 1.5 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు ఇవన్నీ శిక్షల మీద అలాంటి వ్యక్తికి టికెట్లు ఇచ్చారు ఇది ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాల్లో మీరు చూసిన ఈశ్వరప్ప విషయంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయినటువంటి కాంట్రాక్టర్ ని మనం చూసినాం 40% కమిషన్ ఇస్తే కానీ నేను నీ బిల్లులు పాస్ చేయను అని అంటే ఒక కాంట్రాక్టర్ హోటల్లో మరణ వాంగ్మూలం రాసి చనిపోయినటువంటి విషయాలు మనం చూసినాం అది ఒక్క చోటనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట నేను సేడర్ లో కూడా వర్క్ చేశాను ఆ సేడర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కొన్ని ప్లేస్లలో 100% కమిషన్ తీసేసుకున్నాడు అంటే బిల్లులు మొత్తం చూపించి ఆ సినిమాల్లో చూపిస్తారు చూడండి కనబడిన స్థలాలన్నిటికీ డెవలప్ చేసేసాను హాస్పిటల్ కట్టించేస్తాను యూనివర్సిటీలు కట్టించేశాను అని అట్లా ప్లేస్లు చూపించేసి కట్టించేశాను అని చెప్పేసి 300 కోట్లు హాంఫర్ట్ చేసేసిందట గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయేటప్పుడు మిగులు నిధులు పెట్టి 300 కోట్ల మిగులు నిధులు పెడితే ఆ 300 కోట్లు సహా చేశాడు తను అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అయ్యాక 150 కోట్లు వస్తే అందులో 60% కమిషన్ నొక్కేశాడు అంటే నేను చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో ఈ దాఖలాలు కనబడుతున్నాయంటే ఎన్ని చోట ఎన్ని విధాలా ఈ విధమైనటువంటి ఈ అరాచకం జరుగుతుందో స్కామ్లు జరుగుతున్నాయో ఓవరాల్ గా 40% జరుగుతుంటే నియోజకవర్గ స్థాయిలలో 100% కూడా జరుగుతున్నటువంటి అవినీతి ఇక్కడ ఎన్నో ఉన్నాయండి డెవలప్ చేయడం పక్కన పడేస్తే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడతారు కానీ రాష్ట్రాలకి ఏ డబుల్ ఇంజన్ పనిచేయదు రాష్ట్రాలకి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం మీద కేంద్రం ప్రశ్నించదు రాష్ట్రాల్లో పడుతున్న నియోజకవర్గాల్లో పడుతున్న బాధలు కేంద్రానికి పట్టవు కేవలం డబుల్ ఇంజన్ సర్కార్లు కావాలి కేవలం మతాలు కులాల మధ్యన చిచ్చులు పెట్టాలి పబ్బం గడుపుకోవాలి హిందువులము హిందుత్వం అనే వాదన తీసుకొని వచ్చి గెలవాలి అని మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సుజాత గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను
ఈశ్వరప్ప గారికి ఒక్క నిమిషం నేను ఒక చిన్న లైన్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఈశ్వరప్ప మళ్ళీ డివేట్ అయిపోకుండా నేను ఈ లైన్ చెప్తాను స్కామ్ల గురించి. ఈశ్వరప్ప అనేవాడు 40% స్కామ్లు చేసి ఇన్నటువంటి వ్యక్తికి అమిత్ షా ఫోన్ చేసి సారీ మోదీ ఫోన్ చేసి నీకు టికెట్ రానందుకు చింతించకు అని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు ప్రచారంలో పాల్గొను అని చెప్తున్నాడు అని అంటే చూడండి ఎంత అవినీతి ఉన్నా ఎంకరేజ్ చేసి అట్లాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే బీజేపీకి ఇక్కడ స్థానం దక్కుతదా? అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలను వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో కొత్తగా 3 సిలిండర్లు ఇస్తాము మేము, 6.5 లీటర్లు నందిని పాలిస్తామన్నారు. అసలు నందిని పాలనే లేకుండా చెయ్యాలి అనుకున్న నందిని డేర్నే కథం చేయాలనుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు నందిని పాలు మాత్రమే ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అంటే మీరు గతంలో 3.5 సంవత్సరాలు మమ్మ ప్రభుత్వాన్ని కూల్చేసి 3.5 సంవత్సరాలు మీరే అధికారంలో కూర్చున్నారు కదా, అప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాలని గుర్తు రాలేదు, అప్పుడు 6 లీటర్ పాలు ఇవ్వాలని గుర్తు రాలేదు, అప్పుడు మహిళలకు ఏమో చెయ్యాలని గుర్తు రాలేదు, మహిళల మీద అత్యాచారాలు ఇక్కడ చితాపూర్ లో ఆయనకి మహిళల మీద మానభంగం కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి వాడిని తీసుకొని వచ్చి 40 కేసులు ఉన్నవాడిని తీసుకొని వచ్చి 1.5 సంవత్సరాలు జైలుకు పోయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి టికెట్లు ఇచ్చి ఇక్కడ ఓట్ల కోసం నిలబెట్టినటువంటి ఈ పార్టీ ఇక రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుంది, నియోజకవర్గాలను ఉద్ధరిస్తుంది, జిల్లాలను ఉద్ధరిస్తుంది, మండలాలను ఉద్ధరిస్తుంది, ప్రతి కుండ కుటుంబానికి ఉద్ధరిస్తుంది అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మీరు బజరంగ దళ పేరు చెప్పుకొని నా హిందుత్వం పేరు చెప్పుకున్నా ఏంటి? సుజాత గారు ఆ పాయింట్ మాట్లాడదాం. సరే, బజరంగ దళ విషయం కూడా ఒకసారి చర్చలోకి తీసుకొద్దాం. ఇప్పుడు మీరు పక్క రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కర్ణాటకలో మీరు ప్రచారాలు చేస్తున్నారు, మీకు అక్కడ రాజకీయ నాయకుల గురించి పూర్తి అవగాహన ఈ వారం రోజుల్లోనే వచ్చింది, ఆ ప్రజలకు కూడా అంతే అవగాహన ఉందా, వాళ్ళ అవగాహనతోటే ఉన్నారా, లేదంటే వాళ్ళు బీజేపీ యాంగిల్లా లేదంటే కాంగ్రెస్ యాంగిల్ అన్నట్టున్నారా? అన్నం ఉడికిందా అని ప్రతి మెచ్చుకుని చూద్దామండి, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్న ముడికిందా లేదా. ఇప్పుడు తెలంగాణలో మిమ్మల్ని మెతుకు అనుకోవచ్చా, మిమ్మల్ని చూస్తే కర్ణాటక ఎన్నికల రిజల్ట్ ఏందో తెలిసిపోతుంటారు అంటే నాకు అర్థం కాలేదు మీరు అన్నది. నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఒక మెతుకు అనుకోవచ్చా తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి. 100కి 100% కర్ణాటకలో గెలిచాక తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది. ఇప్పటికే చాలా చాలా చోట కాంగ్రెస్ కి చాలా గ్రాఫ్ పెరిగింది అని చెప్తున్నారు. రేపు 8వ తారీఖున ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. యువతకి నిరుద్యోగస్తులకి కూడా తెలంగాణలో మేము వస్తే ఏం చేస్తాం, నిరుద్యోగ సమస్యలు ఎట్లా తీరుస్తాం అనే విషయం మీద మేము రేపు డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం 8వ తారీఖున. గతంలో వరంగల్ లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ లో మేము చాలా ఇచ్చాం, 13 డిక్లరేషన్లు ఇచ్చాం. అలాగే ఇప్పుడు యువతకి నిరుద్యోగస్తులకు కూడా తెలంగాణలో డిక్లరేషన్ ఇస్తారు. ఇలా ఎన్నికల వరకు చాలా డిక్లరేషన్ ఉంటాయి. ప్రియాంక గాంధీ గారు టోటల్ గా తెలంగాణ మీద చాలా ఇంట్రెస్ట్ చాలా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ఈ రోజు చూస్తున్నాం మనం కర్ణాటకలో మోదీకి ప్రతి సవాలుగా ప్రశ్నించిన ప్రతి దానికి 100 జవాబులు చెప్తున్నటువంటి ప్రియాంక గాంధీ ఈ రోజు స్టార్ క్యాంపెయినర్ గా మారి ఈ రోజు అసలు సెంటర్ ఆఫ్ రైట్. సుజాత గారు డన్ సుజాత గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను ఒకసారి రైట్ 1 సెకండ్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. బిఆర్ఎస్ నాయకులు బాలు గారు ఉన్నారు, రోషన్ బాలు గారు. బాలు గారు గుడ్ ఈవినింగ్. మొత్తానికి చాలా స్ట్రాంగ్ గా ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. కర్ణాటక ఎన్నికలు ఓవరాల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే సౌత్ ఇండియాలోకి ఎంట్రీ కోసం ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ యూజ్ చేసుకుంటోంది. కర్ణాటక టార్గెట్ తర్వాత తెలంగాణలో ఖచ్చితంగా అధికారం మాదే అంటూ కూడా కుండబద్దలు కొడుతూ అమిత్ షా లాంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కేంద్రం అటు రాష్ట్రం, అక్కడ జరిగిన డెవలప్మెంట్కి తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఎట్లాంటి డెవలప్మెంట్ జరగబోతోంది, అసలు ఆ రిజల్ట్ తెలంగాణ మీద ఎంతవరకు ప్రభావం చూపించబోతోంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి గమనించాలి సార్, బీజేపీ పార్టీ దేశం ఏర్పడినప్పటి నుంచి సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో వాళ్ళ సిద్ధాంతం ఏంటి, విభజించు పాలించు, మతాల మధ్య చిచ్చు పెట్టాలో, ప్రజల మధ్య విద్వేషాలు పెట్టగొట్టాలో, ఒక ఏదైతే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదో అక్కడ ఒక అస్థిరత పరిపాలన ఉండే విధంగా క్రియేట్ చేయాలా చేసి ఏదో రకంగా వాళ్ళను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఎలక్షన్ జనరల్ గమనించండి, ఏ స్టేట్ లో అయినా బీజేపీ ఎలక్షన్ జరుగుతూ ఉందంటే ముందు ఎలక్షన్స్ ముందు ఈడీ వస్తుంది, సిపిఐ వస్తుంది, వాళ్ళ మీద
ఏది ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి ఒక లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఒక అస్థిరమైన వాతావరణం క్రియేట్ చేసేదంతో బీజేపీ గత 8 సంవత్సరాల నుంచి దేశంలో చేసుకుంటూ వస్తుంది. కానీ అది వేరే రాష్ట్రంలో మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో కుదిరింది కావచ్చు, కర్ణాటక లాంటి రాష్ట్రంలో కుదిరించి కావచ్చు, కానీ తెలంగాణలో బీజేపీ ఆటలు పప్పులు ఉడకవు. ఎందుకంటే వీళ్ళు కర్ణాటక బేస్ చేసుకుని తెలంగాణ రావాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఇంతవరకు తెలంగాణలో డబల్ సీట్ పోని కూడా కొట్టలేకపోయింది. ఈ రోజున ఇది ఉన్న 3 సీట్లు కూడా వీళ్ళు చేసిన దరిద్ర పనులకు నెక్స్ట్ ఎలక్షన్ లో ఉన్న 3 సీట్లు కూడా పోయే అవకాశం ఉన్నది. ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ కర్ణాటకలో చూస్తే కనుక కర్ణాటక ఏ రకంగా అయితే రాజకీయ అస్థిరత్వానికి కారణమైందో ఈ రోజున దేశ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు, కర్ణాటక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో చాలా ప్రాంతాలు తెలుగు వారి యొక్క ఓటు శాతం ఎక్కువ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇందాక కూడా చూస్తే సినిమా నుంచి కూడా బ్రహ్మానందం గారు కూడా ఒక వ్యక్తి కూడా ప్రచారం చేయడం జరిగింది. సో దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏ రకంగా ఉంటుందంటే బీజేపీకి కర్ణాటకలో 0 చేస్తూ దేశం మొత్తంలో 0 చేసే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వడం కాదండి, ముందు అది కనీసం ఆ సిలిండర్ మీద ఒక 300 రూపాయలు తగ్గిమని చెప్పండి ఫస్ట్. ఇక్కడ నూనె రేట్లు పెరిగి, పెట్రోల్ రేట్లు పెరిగి, సిలిండర్ రేట్లు పెరిగి ఒక సామాన్యుడు నట్టి విడిచిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున హైదరాబాద్ బేస్ చేసుకొని సౌత్ ఇండియా లోపల చక్రం తిప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు పావులు కలుపుతూ వస్తుంది. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, విజ్ఞులు, అది పూర్తి గమనిస్తారు. అక్కడ ఉన్న కుమారస్వామి పార్టీ కూడా బలంగా ఉన్నది. రేపు పొద్దున మీరు చూస్తే మీ డిజిట్స్ చూస్తుంటే కనుక ఈ రోజున మనం చెప్పలేము హంగ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతున్నది. ఎందుకంటే ఈ 1 వీక్ చాలా కీలకమైన అంశం కాబట్టి, టెన్త్ నాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారం రోజుల లోపల అక్కడ ప్రజల లోపల చాలా మార్పులు జరిగే అవకాశం ఉన్నది. గతంలో కనుక మనం చూస్తే కనుక ఈరోజు కాంగ్రెస్ కు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కుమారస్వామి కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి ప్రభావం బీజేపీ మీద పడుతుంది. అక్కడ బీజేపీ ఓటర్లు బీజేపీ గురించి మాట్లాడాలంటే కూడా అసహించుకున్న పరిస్థితిలో ఈ రోజున కర్ణాటక ప్రజలు ఉన్నారు. ఎందుకంటే దేశంలో జరుగుతున్న రైతుల మీద జరిగిన అన్యాయం కావచ్చు, మా సామాన్య మీద పడుతున్న ఈ పెను భారం లాంటి ఈ ఆర్థిక వ్యవస్థ వంటి కావచ్చు, దాదాపు 100 లక్షల కోట్ల పైగా ఈ దేశం అప్పులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ఉన్న అప్పుకు, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాలు చేసిన అప్పుకు 10 అప్పు ఇక్కడ పెరిగింది. దేశం మీద ప్రతి ఒక్క వ్యక్తిగా భారం పడుతుంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంది, ఎలక్షన్ వస్తున్నాయంటే మీరు చూడండి ఏ స్టేట్ ఎలక్షన్ వచ్చినా అక్కడ బార్డర్ లో కూడా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. జవాన్ల మీద అటాకులు జరగడము, లేకపోతే యుద్ధ వాతావరణం ఏర్పాటు చేసే దిశగా వీళ్ళు చేస్తున్నారు. అంటే దేశం యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రజల యొక్క ఏది ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే విధంగా ఈరోజు రాజకీయ ఇందాక మేడం చెప్తున్న అక్కడ ప్రచారం చేస్తుంది కనుక 40% వరకు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. అంటే ఈ రోజు పాయింట్ డిస్కషన్.